మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్పల్లిలో భారీ చోరీ. సుమారు 200 తులాలు బంగారు ఆభరణాలు, 8 లక్షల రూపాయల నగదు అపహరణ. బోయిన్పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి ముగ్గురు దొంగలు చొరబడి కూతురు వివాహాని కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబ సభ్యుల ఆభరణాలు దొంగిలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిద్రిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మా గోల్డ్ కూడా చుట్టాలు ఈరోజు వచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కాలు వస్తున్నాయి కదా, వాళ్ళు కూడా బంగారు ఏడుకోవాలంటారు. ఇట్లా 200-220 తులాల బంగారు ఉండొచ్చు. ఇంట్లో పెళ్లి కొరకు 2.5 లక్షలు తెప్పించినారు. హార్వెస్టరు 2 హార్వెస్టర్లు ఉన్నాయి, డబ్బులు వసూలైనాయి, అవి కూడా ఇంట్లో. నగదు 6-7 మధ్యన దాదాపు 7 లక్షలు ఉండొచ్చు. అంత నగదు పోయింది, ఒక లాకర్లో ఉన్నది నగదు, దాన్ని ఎత్తుకుపోయిండు. 200 తులాల బంగారు దాన్ని తీసుకుపోయిండు. కరెక్ట్ పావుదొక్క ఒకటి వరకు మెల్కనే ఉన్నారు ఇంట్లో. పెళ్ళి అబ్బాయి వాడు చాటింగ్ చేస్తూ 12:45 వరకు మెల్క ఉన్నా నేను అని అంటున్నాడు. సరే, ఒకటికి నిద్రపోతే ఒకటి తర్వాత దొంగతనం జరిగిండొచ్చు. ఓకే, ఓకే బిడ్డా, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఇక్కడ తిలక్ రెడ్డి అనే ఒక వాళ్ళ ఇంట్లో రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి వచ్చాము. 23rd నాడు ఇంట్లో మ్యారేజ్ ఉంది. యాక్చువల్లీ రిలేటివ్స్ కూడా ఉన్నారు, 8 మెంబర్స్ ఇన్మేట్స్ ఉన్నారు. 4 కింద పడుకున్నారు, 4 పైన పడుతున్నారు. పైన పోర్షన్లో, కింది పోర్షన్లో వెనక వైపు కిచెన్ వైపు ఉన్నటువంటి డోరు పక్కన ఉన్న విండో ఓన్లీ మెష్ ఒకటే వేసింది, మస్కిటో మెషిన్ ఒకటి. ఆ మెషిన్ పక్కన జరిపేసి అందులో చేయి పెట్టేసేసి ఆ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చారు. లోపల బెడ్రూమ్ డోర్ కూడా ఓపెన్ ఉంది. బెడ్రూమ్లో ఇలా వాళ్ళ బాబు మదరు ఇద్దరు పడుకొని ఉన్నారు. వాళ్ళ తల కింద పిల్లో కింద ఉన్నటువంటి కీస్ తీసుకొని కబోర్డ్ని ఓపెన్ చేశారు. కబోర్డ్ ఒకటి బ్రేక్ కూడా చేశారు అండి. లోపల దానికి ఆ లేడీ దగ్గర ఉండేది, పర్సన్గా ఉంటాయి. బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ అండ్ క్యాష్ తీసుకొని పోయారు. ఇప్పుడు ఈ కేసుని వర్కౌట్ చేయడానికి మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న యాక్టివ్ ఎస్ఐస్ అందరిని పిలిపించి టీమ్స్గా ఫామ్ చేసి సీసీ కెమెరాస్ వెరిఫై చేస్తున్నాం ఫస్ట్. తర్వాత వీళ్ళకు ఇక్కడ రీసెంట్గా 1.5 మంది నుంచి డ్రైవర్స్గా పనిచేసిన వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళని కూడా చెక్ చేస్తాము, వాళ్ళది ఎంతవరకు ఏముంది అని చెప్పేసి. తర్వాత ఎంఓ క్రిమినల్స్ కూడా ఎవరెవరు ఈ జైలు ఇలాంటి ఎంఓ ఉన్న క్రిమినల్స్ రీసెంట్ జైల్లో ఎవరెవరు రిలీజ్ అయ్యారని జైలు నుంచి కూడా లిస్ట్ తీసుకుంటున్నాము. ప్రాపర్టీస్ సార్, మొత్తం ప్రాపర్టీస్ ఇప్పటివరకు అయితే లిస్ట్ అవుట్ చేస్తే ఒక 94 తులాస్ గోల్డ్, 5 లాక్స్ వరకు క్యాష్ పోయేది.